పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ జరుగుతున్నాయి సమాజంలో కానీ ఆ పెళ్ళిళ్ళన్నీ నిలబడటం లేదు ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి అవకాశం లేదు అమ్మని నాన్నని విడిచిపెట్టి ఎవరో కొత్త వ్యక్తిని పెళ్ళి చూపుల్లో చూసి వెంటనే పెళ్లి చేసేసుకుని పరిచయం లేని ఆ కుటుంబంలోనికి అడుగుపెట్టిన అమ్మాయి అక్కడ ఒంటరిగా ఆ భర్తతో కాపురం చేస్తూ హ్యాపీగా ఉందా హ్యాపీగా లేదా సంతోషంగానే ఉందా సంతోషంగా లేదా ఎలా ఉంది అనంటే కొందరు మాత్రమే సంతోషంగా ఉంటారు కొందరు మాత్రం సంతోషంగా ఉండరు అలానే భర్తలందరూ సంతోషంగా ఉంటున్నారా అనంటే ఎక్కువ మంది సంతోషంగా లేరు తక్కువ మంది మాత్రమే సంతోషంగా ఉన్నారు ఈ సంగతి మనకు బాగా తెలుసు సమాజంలో మనం చూస్తున్నాం చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ యొక్క బాధలు వివరిస్తుంటే తట్టుకోలేనంతగా బాధలు ఉంటున్నాయి పెళ్ళికి ముందున్నట్టుగా పెళ్ళి తర్వాత వాళ్ళు ఉండరు పెళ్ళికి ముందున్నట్టుగా వాళ్ళ మాటలు పెళ్లి తర్వాత ఉండవు పెళ్ళికి ముందున్నట్టుగా వాళ్ళ ఆలోచనలు పెళ్లి తర్వాత ఉండవు ఆయన మన్నాళ్ళు కూడా చెప్తుంటారు కదా పెళ్ళినాడు మాటలు విడాకులనాడు ఉండవని అంతే పెళ్లి టైంలో ఒకలా ఉంటాయి మాటలు పెటాకుల టైంలో మరోలా ఉంటాయి మాటలు అసలు ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణం ఏంటి ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణం ఏంటి ఈ అబ్బాయి అమ్మతో బాగానే ఉంటాడు చెల్లితో బాగానే ఉంటాడు అక్కతో బాగానే ఉంటాడు భార్యతో మాత్రం ఎందుకు బాగలేడు అదొక క్వశ్చన్ మార్క్ ఈ అమ్మాయి అన్నయ్యతో బాగానే ఉంటుంది నాన్నతో బాగానే ఉంటుంది తమ్ముడితో బాగానే ఉంటుంది భర్తతో మాత్రం ఎందుకు బాగలేదు ఇది ఒక క్వశ్చన్ మార్క్ సో ఈ రెండు క్వశ్చన్ మార్క్స్కి మన ఆన్సర్స్ అర్థమైతే వాళ్ళు ఎందుకు అన్యోన్య దాంపత్యం అనే యొక్క ఆ స్థితిలోనికి అడుగు పెట్టలేకపోయారు ఎందుకు వీళ్ళ మధ్య అన్యోన్యత లేకుండా పోయింది ఎందుకు వీళ్ళు సంతోషంగా లేరు ఎందుకు వీళ్ళు ఆనందంగా లేరు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అదేమంటే ఈ భర్త తన భార్యను సరిగా చదవలేకపోయాడు సరిగా చదవని వాడు పాస్ అవుతాడా పాస్ అవుతాడా పాస్ అవుడు సరిగా చదవని వాడు భార్య మనసు గెలుచుకోగలుగుతాడా గెలుచుకోలేడు ఈ భార్య ఆ భర్త మనసు సరిగా చదవలేకపోయింది సరిగా చదవని వాళ్ళు పాస్ అవరు సో భర్త మనసు సరిగా భార్య చదివి ఉంటే భర్తను ఎలా సంతోషపెట్టగలను అని వన్ మినిట్ ఆలోచిస్తే వాళ్ళ మధ్య అన్యోన్యత ఖచ్చితంగా పెరుగుతుంది నేను భార్యను ఎలా సంతోష పెట్టగలను అని వన్ మినిట్ ఆలోచిస్తే వాళ్ళ మధ్య ఏం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం అనేది పెరుగుతుంది వాళ్ళ సంసార జీవితం చక్కగా సాగిపోతుంది నేను నా భార్యను ఏ విధంగా సంతోషపెట్టగలను నేను నా భర్తను ఏ విధంగా సంతోషపెట్టగలను అనే ఒక్క ఆలోచన వాళ్ళ కుటుంబం మొక్కలు కాకుండా కాపాడుతుంది వాళ్ళను వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఇస్తుంది వాళ్ళు సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది కానీ చాలామందిలో వాళ్ళ నుంచి నేను సంతోషాన్ని పొందుకోవాలి తప్పితే నా నుంచి వాళ్ళకి ఎలాంటి సంతోషాన్ని అందివ్వడం అనేది జరగదు అనేటువంటి భావన ఉండడం వలన ఈ అన్యోన్యత అనేది కరువైపోయి వాళ్ళ మధ్యలో విద్వేషాలు వైషమ్యాలు క్రోధం కోపం ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళ జీవితాలు చిద్రమైపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది